హాయ్ ఫ్రెండ్స్ నా పర్పాలా మీరు చూస్తున్నారు టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి ఫోన్పై కస్టమర్ కేర్ తోటి ఎలా కాల్ చేయాలి అండ్ మనం ఎలా మాట్లాడాలి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చాలా మంది ఏం చేస్తుంటారు అంటే రకరకాల ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు బట్ మనం ఎవరికి చెప్పాలో సో మనకు తెలియదు అనమాట సో మనమే డైరెక్ట్ కస్టమర్ కేర్ తోటి కాల్ చేసి మనం డైరెక్ట్ మన యొక్క ప్రాబ్లమ్స్ అయితే మాట్లాడి క్లియర్ చేసుకోవచ్చు అనమాట ఈ వీడియోలో మనం కస్టమర్ కేర్కి ఎలా మాట్లాడాలి అని మనం ఎలా కాల్ చేయాలని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ మొబైల్లో ఉన్న బ్రౌజర్ అయితే మీరు ఓపెన్ చేయండి వన్స్ మీరు బ్రౌజర్ ఓపెన్ చేశాక సర్చ్ పర్లేంటే ఫోన్పేని మీరు సర్చ్ చేయండి సో బ్రౌన్ పేని మీరు సర్చ్ చేయగానే సో ఫోన్పేకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే మీకు ఓపెన్ అవుతుందనమాట ఇక్కడ చూసారు కదా సో ఈ యొక్క డొమైన్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ డబ్ల్యూ డాట్ ఫోన్పే డాట్ కామ్ అని కనిపిస్తుంది కదా సో మీరు ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే సో ఫోన్పేకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే మీకు ఓపెన్ అవుతుందనమాట సో మీకు వెబ్సైట్ ఓపెన్ అయినాక మీకు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు రైట్ సైడ్లో త్రీ లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా సో టాప్లో వచ్చేసి సో దాని మీద ట్యాప్ చేయండి సో దాని మీద ట్యాప్ చేయగానే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కస్టమర్గా కాంటాక్ట్ యూజ్ అని కనిపిస్తుంది కదా లాస్ట్లో వచ్చేసి సో మీరు దాని మీద టిక్ చేయండి సో ట్యాప్ చేయగానే సో మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధి ఫోన్పేకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట సో మీరు కొంచెం ఇలా పై స్క్రోల్ చేసుకోండి పై స్క్రోల్ చేయగానే సెండ్ మెసేజ్ అని కనిపిస్తుంది సో మీరు మెసేజ్ ద్వారా కూడా మీరు ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవచ్చు సో మీకు మెసేజ్ ద్వారా కనుక మీ ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ అవ్వకపోతే మీకు కింద చూసుకున్నట్లయితే మీకు టూ నెంబర్స్ అయితే ఇచ్చారనమాట వన్ ఫోన్ ఫోన్పేకి సంబంధించి కాంటాక్ట్ నెంబర్స్ సో మీరు ఇక్కడ నుంచే మీరు కాల్ చేసి సో మీ యొక్క ప్రాబ్లమ్స్ అయితే మీరు క్లియర్ చేసేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూసారు కదా సో కాంటాక్ట్ యూజ్ అని కనిపిస్తుంది సో మీకు రెండు నెంబర్స్ అయితే ఇచ్చారనమాట సో మీ యొక్క నెంబర్ అయితే చేసి ఇక్కడ మీరు చూసి మీ యొక్క డైల్ ప్యాడ్లో అయితే టైప్ చేసి కాల్ చేయవచ్చు సో లేదంటే ఇక్కడ మీ నెంబర్స్ అనేది మీకు ఇక్కడ కాపీ చేసుకోండి అండ్ కాపీ చేసుకోగల ఇక్కడ కాల్ కాపీ షేర్ అని కనిపిస్తుంది కదా సో మీరు ఇక్కడ నుంచే మీ యొక్క కాల్స్ అనేది డైరెక్ట్ మీరు కాపీ చేసుకొని మీరు డైరెక్ట్ అయితే మీకు మీ యొక్క డైల్ ప్యాడ్ని అయితే కాపీ చేసినట్టయితే ఆటోమేటిక్గా డైల్ ప్యాడ్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట సో మీరు ఇక్కడ నుంచే మీ యొక్క ఫోన్పే కస్టమర్ కేర్కి అయితే మీరు కాల్ చేయవచ్చు కాల్ చేసి సో మీ యొక్క ప్రాబ్లమ్స్ అనేది అండ్ ఏమొస్తుంది అంటే మీరు మనీ ట్రాన్సాక్షన్ గురించా యూపీఐ గురించా అండ్ బ్యాలెన్స్ ఎంక్వైరీ గురించా సో పిన్ గురించి సో మీ యొక్క ప్రాబ్లమ్స్ అనేది ఈ యొక్క కస్టమర్ కేర్కి అయితే సో మీ యొక్క ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ అండ్ ఫోన్ కస్టమర్ కేర్కి ఎలా కాల్ చేయాలో చూసారు కదా ఫ్రెండ్స్ అండ్ దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సో నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇవ్వడం లైక్ చేయండి షేర్ చేయండి సో కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూసినట్లయితే కింద కనపడే రెడ్ కలర్ బటన్ నొక్కి అండ్ పక్కన నా బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ నిర్బుల్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ హింద్